రాష్ట్రంలో తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన కొన్ని సమస్యలపై తీర్మానాలు చేయడం జరిగింది. మొదటిది పోడు భూముల సమస్య. ఇటీవల కాలంలో ఐక్యంగా రాజకీయ పార్టీలన్నీ కలిసి ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళన పోరాటాల ఫలితంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటించి అందుకు అవసరమైన ప్రాసెస్ ప్రారంభం చేసింది. సంతోషం. కానీ ఈ ప్రాసెస్లో చట్టాన్ని సక్రమంగా అమలు జరిపే ఉద్దేశం కనపడటం లేదు. మొక్కుబడిగా కొంతమందికి పట్టాలు ఇచ్చేసి చేతులు దులుపుకోవాలనే ధోరణి వ్యక్తమవుతుంది. మంత్రులు కానీ కలెక్టర్లు కానీ మాట్లాడే మాటలను బట్టి, చేస్తున్న ఆచరణను బట్టి గతంలో అనేక విషయాల గురించి ఈ మెమరాండమ్స్ అన్ని ఇచ్చాం. చట్టంలో ఏముంది, వాళ్ళు ఏం చేయాలి అని మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, 8వ తేదీ నుంచి నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు ఈ దరఖాస్తులు తీసుకుంటాం 4 రోజుల పాటు అని జిల్లాల్లో మీటింగుల్లో అఖిల పక్షాలు ప్రకటించారు. మేము వెంటనే స్పందించాం, చట్టంలో అది లేదు, 1 నెల అని మినిమం 3 నెలలు ప్రకటించాలి, అది చట్టం, ఇంకా అవసరమైతే పొడిగించే అధికారం కూడా రాష్ట్ర గ్రామ సభలకు ఉంది అని మీరు రైజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్లో, ఈ చర్చ అంతా జరిగిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లో నవంబర్ 8 నుంచి అని మాత్రం పేర్కొన్నారు. నవంబర్ 8 నుంచి దరఖాస్తుల్ని అందుబాటులో ఉంచుతాం పోడు సాగుదారులకి అనేది దాంట్లో ప్రకటన ఉంది, ముగింపు తేదీ లేదు. కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంటి, రాష్ట్ర కమిటీ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి మాట్లాడిన ప్రతినిధులు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం కలెక్టర్లు ఇప్పటికే డిక్లేర్ చేస్తున్నారు ఇవాళతో అయిపోయినాయి, 8 దాకా కూడా ఆగట్లేదు, 1 నెల అని వాళ్ళు ముందు ఏదైతే చెప్పారో అది కూడా ఆగట్లేదు, ఇప్పటికే దరఖాస్తులు అయిపోయినాయని ప్రకటిస్తున్నారు. ఇది సరైంది కాదు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, సక్రమంగా జరిగేటట్టుగా చూడాలి, అవసరమైన దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలి, ఉచితంగా ఇవ్వాలి, అది గడువు విధించకుండా దీర్ఘకాలం పాటు ఆ దరఖాస్తులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు వెరిఫికేషన్ సందర్భంగా మేము ఇచ్చిన మెమరాండంలో ఉన్న విషయాలు, ఓటర్ లిస్ట్ పరిశీలించడము లేదా శాటిలైట్ పిక్చర్ల ఆధారంగా భూమి నిర్ణయించడము ఇట్లాంటివి కాకుండా గ్రామ సభలో గ్రామ పెద్దల విచారణ, అంతకుముందు వాళ్ళ దగ్గర ఉన్న రికార్డులు, సాక్ష్యాలుగా 25 అంశాలు అయితే పేర్కొన్నారో వాటిలో ఏ 2 సాక్ష్యాలు ఉన్నా సరే పట్టా ఇవ్వాలనేది స్పష్టంగా చట్టంలో ఉంది, దాన్ని పాటించాలని మేము కోరుతున్నాం. 2వది ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. ఖచ్చితంగా గతంలో లాగా ధాన్యం కొనుగోలుకు హామీ ఇవ్వాలి. వానాకాలం పంట వరకు మాత్రమే కొంటామంటున్నారు, అది కాదు, వేసంగి పంట స్పష్టంగా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకటించాడు, ఆదివారం అంతా ఢిల్లీలో ఉన్నాను, ప్రధానమంత్రిని కలుస్తున్నాను, వ్యవసాయ మంత్రిని కలుస్తున్నాను, ఈ యాసంగి పంట గురించి క్లారిఫికేషన్ తీసుకుంటాను అని చెప్తున్నారు. తీసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిదే. ఆయన ఇదివరకే ప్రకటించినట్టుగా అవసరమైతే ధర్నా ఢిల్లీలో ఉన్నాడు, అవసరం వచ్చింది ఇప్పుడు, ఇంకా ఎప్పుడు చేస్తారు కాబట్టి వెంటనే ఆ ఒత్తిడి ఇంకా పెంచడానికి ఢిల్లీ ధర్నా కూడా నిర్ణయిస్తే అందరినీ అన్ని రాజకీయ పార్టీలను తీసుకుపోతున్నాడు, ఆ పని కూడా చేయాలి. కేంద్ర ప్రభుత్వం మీద మ్యాక్సిమం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లా అయితే ఒత్తిడి వల్ల మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాల నుంచి వెనక్కి తగ్గిందో, ఈ ఒత్తిడి కూడా సక్రమంగా చేస్తే అందుకు అందరి సహకారం ముఖ్యమంత్రి తీసుకుంటే తప్పనిసరిగా ఇది కూడా ఫలితం సాధించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రైతాంగం కోసం ఈ చొరవ ముఖ్యమంత్రి చేయాలని మేము కోరుతున్నాం. అదే సమయంలో పంట కొనుగోలు కోసం ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కేంద్రాలు కూడా అవి సక్రమంగా పనిచేయట్లేదు. అనేక జిల్లాల నుంచి వార్తలు వస్తున్నాయి, ఇప్పుడు మా సభ్యులందరూ సమాచారం ఇస్తున్నారు. ఉదాహరణ ఖమ్మంలో ఇప్పటి వరకు మొత్తం 1400 క్వింటాళ్ళు తప్ప ధాన్యం కొనుగోలు జరగలేదు. 1000 లక్షల క్వింటాళ్ళు పంట చేతికి వచ్చింది, వర్షాలు వస్తున్నాయి 3 రోజుల నుంచి, తడిసిపోయి మొక్కిపోతున్నాయి, ధాన్యం అంతా తడిసిపోయి నానిపోతుంది, రైతులు గోడు గోడలు వెలిపిస్తున్నారు ఆ పంట కళాల దగ్గర. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే కొనుగోలులో ఈ రకమైన జాప్యం జరగటం కానీ ఏదో రకంగా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని అనిపించుకోవడానికి మాత్రం పెట్టినట్టుగా ఉంది తప్ప సీరియస్గా కొనుగోలు జరపడం లేదు. కాబట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చేయాలి, కొనుగోలు సంపూర్ణంగా చేయాలి. నిన్న కూడా ప్రకటించాడు ముఖ్యమంత్రి, వానాకాలం పంటని ప్రతి గింజను కొంటామని చెప్పారు, కానీ అక్కడ కింద ఫీల్డ్లో పరిస్థితి మాత్రం అట్లా లేదు కాబట్టి వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అట్లాగే డిసెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ఒక పిలుపు ఉంది, మైనార్టీలపైన ఇటీవల కాలంలో దాడులు బాగా పెరిగినాయి, ఇటీవల మళ్ళీ ఎన్పిఆర్ పాపులేషన్ రిజిస్టర్ని తయారు చేసే సందర్భంలో సిఏఏ గతంలో ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందో ఆ యాక్ట్కి అనుగుణంగా ముస్లింలని పౌరులుగా అనర్హులు అనేది చట్టం చేశారో దాని అమలు కోసం ప్రయత్నం చేసే సూచనలు కనబడుతున్నాయి. గతంలో
ఈ చట్టాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు పోరాటాలు జరిగిన ఫలితంగా వెనక్కి వెళ్ళారు. కోవిడ్ కూడా వచ్చింది ఆ కారణం చెప్పి, కానీ ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అఫీషియల్గా చెప్పకపోయినా ఈ పాపులేషన్ సేకరించే వివరాలు సేకరించే ప్రశ్నల్లో ఆ ధోరణికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలి ఆ ప్రశ్న వాళ్ళని. అట్లాగే మైనార్టీలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న దేశవ్యాప్తంగా దాని నిరసనగా December 1st ప్రదర్శనలు జరపాలని పిలుపు ఉంది. హైదరాబాద్లో కూడా ఈ ప్రదర్శన జరుగుతుంది 1st. మైనార్టీలతో పాటు ఈ మైనార్టీల హక్కుల రక్షణ కోసం ఉద్యమించే ప్రగతిశీల శక్తులన్నీ పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొనాలని కోరుతున్నాం. అట్లాగే అఖిల భారత స్థాయిలో రైతు ఐక్య సంఘాల పీకే సంయుక్త మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించారు 26th. దీనికి నిరసనగా అంటే ఇంకా సాగు చట్టాలను సంపూర్ణంగా రద్దు చేస్తున్న ప్రకటించినప్పటికీ మద్దతు ధర కోసం చట్టం కావాలని, కేసులు ఎత్తేయాలని, చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని ఈ డిమాండ్ల కోసం పోరాటం కొనసాగుతోంది. అందులో భాగంగా సంవత్సరం అయింది 26th. ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా, ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రదర్శనలు ఉన్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రాల్లో కూడా ఈ ప్రదర్శనలు జరుగుతాయి. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి, ఒక రకంగా విజయోత్సవం జరుపుకోవాలి. ఆ రోజున ఇప్పుడు సాధించిన విజయాన్ని ఆధారం చేసుకొని ఇంకా సాధించాల్సిన విషయాలు ఉన్నాయి, వాటిని కూడా సాధించేదానికోసం ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా మేము కోరుతున్నాం. గ్రామాల్లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా ఈ ప్రదర్శనలు సభలు జరపాలి, రైతాంగానికి చేతనివ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.